కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో 6 డివిజన్ల ఇన్ఛార్జీలు మల్లికార్జున్ రాజేందర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. బుధవారం సాయంత్రం రామ్నగర్ చౌరస్తా ప్రాంతంలో 6 డివిజన్ల ప్రాచులతో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఇటీ కార్నర్ మీటింగ్లో పార్లమెంట్ అభ్యర్థి వెలిచల రాజేంద్రరావు మరియు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు పాల్గొంటున్నారు. కావున పట్టణ ప్రజలు పాల్గొని ఇటు సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, గంధం శ్రీనివాస్, వంగ హరీష్ రావు, ఎన్ఎస్యుఐ నాయకులు అనిల్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. అంత పెద్దగా చేయాలి మనం వచ్చిన అభ్యర్థి కూడా పొన్నం ప్రభాకర్ గారు కూడా అరే ఏంటి ఇది ఇంతగానో అభిమానం ఇంతగానో మా మీద ఏంటి అని చెప్పేసి మన మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టు రేపు కాబోయే మనం మనకు అవసరాలకు కానీ మన కాబోయే మున్సిపల్ ఎలక్షన్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ కూడా ఈ ఇక్కడ ఈ ప్రజలు మాకు బాగా చేశారు కాబట్టి మాకు గెలిచిన తర్వాత ఆ రిజల్ట్ బట్టి మనకు ప్రత్యేక గౌరవం దొరకాలని నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఇది మన ఎలక్షన్ అనుకోండి, మనమే నిలబడడం అనేది. మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కోమంపల్లి సత్యనారాయణ గారు మరియు కరీంనగర్ పట్టణంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాళ్ళు ప్రసంగిస్తారు. దయచేసి యావత్తు రామ్నగర్ ఏరియాలోనే ఉన్నటువంటి మంకమ్మ తోట, శ్రీహరి నగర్, రామ్నగర్, విద్యానగర్, పద్మనగర్ నివాసులైన ప్రజలారా, మీరందరూ కుర్మవాడ నుంచి విచ్చేసినటువంటి అందరికీ స్వాగతం తెలియజేస్తాం. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మీ అందరి మద్దతు ఇవ్వాలని, మీరు ఇచ్చే మద్దతు దేశం కోసం, ఏదైతే నరేంద్ర మోడీ పరిపాలనలో జరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కానీ, అనేక ఇబ్బందులు కానీ, వారిచ్చిన వాగ్దానాలు